హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎస్ఎల్ఎఫ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవాళ మనం తీసుకున్న ప్రాజెక్ట్ వచ్చేసి ఫైర్ డిటెక్షన్ ఇన్ ద బస్ అన్నమాట. సో ఏంటంటే, ఎప్పుడైతే ఫైర్ అనేది డిటెక్ట్ అవుతుందో ఆ టైంలో బస్సు యొక్క ఇంజిన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం గేట్ అనేది, బస్సు యొక్క గేట్ ఆర్ డోర్ అనేది ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది అనమాట కంప్లీట్గా. సో ఇది ఇండికేట్ చేయడం కోసం మనం ఏంటంటే, మనం తీసుకున్నది ఇక్కడ ఒక స్మోక్ చెప్పడం కోసం ఒక దూప్ స్టిక్ కూడా తీసుకున్నాము. ఇక్కడ ఉన్నది మనకి స్మోక్ సెన్సార్. ఈ సెన్సార్ వచ్చేసి స్మోక్ సెన్సార్. మన రిక్వైర్మెంట్ బట్టి మోడల్ ఆఫ్ సెన్సార్ అనేది మార్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఒక మైక్రో కంట్రోలర్ వాడాము. మైక్రో కంట్రోలర్స్ ఆర్డినో నానో వాడాము. అలాగే ఒక రిలే మాడ్యూల్ వాడాము. అండ్ బస్ సెటప్లో కన్నా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఒక 2 DC మోటార్స్ ఉన్నాయి వీల్స్ని రన్ చేయడానికి. అదేవిధంగా డోర్ని ఓపెన్ చేసి క్లోజ్ చేయడం కోసం ఒక సర్వో మోటార్ని వాడాము. మనం మెన్షన్ చేసాం, అది సర్వో మోటార్, బ్లూ కలర్లో కనిపిస్తున్న సర్వో మోటార్. అండ్ వీల్స్ కోసం DC మోటార్స్ వాడాము. సో ఇది బేసిక్ సెటప్ వచ్చేసి. సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అని చూద్దాం. ఎప్పుడైతే స్మోక్ అనేది సెన్సార్కి సెన్స్ అవుతుందో అది ఇన్ఫర్మేషన్ మైక్రో కంట్రోలర్కి పంపిస్తుంది. ఎప్పుడైతే మైక్రో కంట్రోలర్ ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుందో రిలే ద్వారా ఇంజిన్ కట్ ఆఫ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం సర్వో మోటార్ని వాడుకుని గేట్స్ డోర్స్ అనేవి ఓపెన్ చేస్తుంది అనమాట. సో ఇదంతా రన్ అవ్వడానికి మనకు DC పవర్ సప్లై కావాలి. సో DC పవర్ సప్లై కోసం మనం ఒక అడాప్టర్ని వాడుకోవాల్సి ఉంటుంది. అడాప్టర్ వచ్చేసి 12 volts 1 amp అవుట్పుట్తో మనకి అడాప్టర్ని తీసుకుంటాం. అడాప్టర్ యొక్క DC పిన్ సాకెట్ ఏదైతే ఉందో DC సాకెట్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బ్లాక్ కలర్ DC పవర్ సాకెట్. సో ఇక్కడ మనం పవర్ సప్లైని ఇస్తున్నాము. ఎప్పుడైతే పవర్ సప్లై ఇచ్చామో మైక్రో కంట్రోలర్ అనేది ఆన్ అయినట్టు తెలియడానికి మనకు అక్కడ లైట్స్ వెలుగుతాయి. అలాగే గ్యాస్ సెన్సార్ తీసుకుంటే గ్యాస్ సెన్సార్ యొక్క బ్యాక్ సైడ్ కూడా మనకి లైట్ అనేది వెలుగుతుంది. ఈ లైట్ ఒక్క లైట్ మాత్రమే ఆన్లో ఉంటుంది, సెకండ్ లైట్ డల్గా ఉంటుంది లేదా ఆఫ్లోగానే ఉంటుంది. ఆ లైట్ కనుక ఇనీషియల్గానే మీకు వెలిగి ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి పొటెన్షియోమీటర్ని మనం ఆ బ్లూ కలర్లో కనిపిస్తుంది అది పొటెన్షియోమీటర్. ఆ పొటెన్షియోమీటర్ని మనం వేరీ చేసుకోవాల్సి ఉంటుంది వాల్యూస్ కోసం. సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో ఏంటి చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే బస్సు యొక్క వీల్స్ అనేవి రన్నింగ్లో ఉన్నాయి. ఎప్పుడైతే స్మోక్ డిటెక్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో స్మోక్ కోసం ఒక దూప్ స్టిక్ తీసుకున్నాము. అండ్ సెన్సార్కి ఆ స్మోక్ని ఇస్తున్నాం. ఇవ్వగానే మనం చూసినట్లయితే ఆ వీల్స్ అనేవి కట్ ఆఫ్ అయిపోయినాయి అండ్ గేట్ అనేది ఓపెన్ అయింది. నేను స్మోక్ని రిమూవ్ చేశాను సెన్సార్ దగ్గర నుంచి. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తర్వాత మనం చూసినట్లయితే మళ్ళీ నార్మల్లోకి వచ్చేసింది. రియల్ టైంలో వచ్చేవాటికి ఇంజిన్ కట్ ఆఫ్ అయిపోయి ఆగిపోతుంది. సో అక్కడ నుంచి ప్యాసింజర్స్ అనేవాళ్ళు దిగిపోతారనమాట ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఆ టైంలో. సో డోర్ ఓపెన్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. సెన్సార్కి ఎప్పుడైతే గ్యాస్ స్మోక్ని ఇచ్చామో ఇవ్వగానే గేట్ అనేది ఓపెన్ అయింది, డోర్ అనేది. మళ్ళీ గ్యాస్ రిమూవ్ చేసాం, అదే సారీ స్మోక్ రిమూవ్ చేసాం. సో నార్మల్లోకి వచ్చేసింది అనమాట వెహికల్ అనేది. సో దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్ అబౌట్ ద ప్రాజెక్ట్. మీకు కానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఈ నెంబర్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నెంబర్ సార్ 9494769394, అలాగే 7707021383824.